తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4 సంవత్సరాలు ఎస్ఐగా పనిచేసిన ఒక వ్యక్తి నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా తప్ప వేరే జెండా కనపడకూడదు అని చెప్పిన వ్యక్తికి ఈరోజు అదే నందికొట్కూరు నియోజకవర్గంలో సిఐ పోస్టింగ్ వచ్చింది. నేను సిఫార్సు చేయలేదు, మా ఎమ్మెల్యే గారు సిఫార్సు చేయలేదు, రెగ్యులర్ పోస్టింగ్లో రాలేదు. ఏ రకంగా ఆయన సిఐగా వచ్చినాడు, ఎవరి పెత్తనం ద్వారా సిఐగా వచ్చినాడు? నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపికి కనీసం ఒక ఓటు వేయించని వాళ్ళు ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారు. 50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం, కొన్ని వేల కుటుంబాలతో సన్నిహిత సంబంధాలుండే కుటుంబం, రాష్ట్ర వ్యాప్తంగా గౌరవం ఉన్న కుటుంబంలో నుండి వచ్చిన నేను నా నియోజకవర్గ ప్రజలకి, నన్ను నమ్ముకున్న ప్రజలకు పని చేయాలని అనుకోవడం నేను చేస్తున్న పెత్తనమా? నాది పెత్తనం కాదన్నా, నాది బాధ్యత. నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రాంత ప్రజలకు పని చేయమని చెప్పి నా భుజాలపైన పెట్టిన బాధ్యత. ఈరోజు ఎవరైతే సిద్ధార్థ రెడ్డి పెత్తనం చేయాలని చూస్తున్నాడు అని ప్రచారం చేస్తున్నారో వాళ్ళే రేపటి నుండి సిద్ధార్థ రెడ్డి ఒక దళిత వ్యతిరేకి అని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. 2019వ సంవత్సరంలో కూడా ఇంకా కుల రాజకీయాలు చేస్తున్న సమాజంలో నేను బతుకుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నా. ఈరోజు ఎవరైతే సిద్ధార్థ రెడ్డి పెత్తనం చేస్తున్నాడని మాట్లాడుతున్నారో వాళ్ళకందరికీ నేను సూటిగా స్పష్టంగా ఒక్కటే మాట అడుగుతున్నా. ఒకవేళ ఇన్ కేస్ ఫార్ సపోజ్ టీడీపీ గవర్నమెంట్ కానీ వచ్చిందంటే ఈరోజు ఎవరెవరైతే పెత్తనాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోయి చంద్రబాబు నాయుడు కాల్లో, లోకేష్ బాబు కాల్లో, లేకుంటే జిల్లాలో ఉండే టీడీపీ నాయకుల కాల్లో పట్టుకునేవాళ్ళు. కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే నన్ను మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ వచ్చింటే కేసులలో ఈ పాటికి నేను జైల్లో అన్న ఉండేవాడిని, లేకుంటే నన్ను భౌతికంగా లేకుండా అన్న చేసేవాళ్ళు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జోలాపురం బాంబుల కేసులో నన్ను ఇరికించాలని చూసినారు, పీడీ యాక్ట్ పెట్టాలని చూసినారు, నన్ను జిల్లా బహిష్కరణ చేయాలని చూసినారు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఫామ్ వస్తే దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి విశ్వప్రయత్నం చేసినారు, చివరికి కౌంటింగ్ ఏజెంట్గా పోతే 5 నిమిషాల్లో కౌంటింగ్ కేంద్రం నుండి నన్ను బయటికి పంపించినారు, ఒక పెళ్లికి పోతేనో ఒక చావుకు పోతేనో నా కారు ఆపి చెక్కింగులు చేసినారు, నా వెంట తిరిగే వాళ్లకు సంక్షేమ పథకాలు రాకుండా ఆపినారు, నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన వాళ్ళపైన 40 నుండి 50 ఫాల్స్ కేసులు పెట్టినారు, చివరికి ఒక రౌడీ సీటర్ని కొట్టినా అనే కేసులో మా అన్న మా వదిన హైదరాబాద్లో ఉంటే మా వదిన 7 నెలలు నిండిన గర్భవతి, ఇంట్లో ఇద్దరే ఉంటే రాత్రి 2 గంటలకు పోయి విచారణ అనే పేరుతో మా అన్నను కర్నూలు పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చినారు, తీసుకువచ్చేలా చేసినారు అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు అన్ని అవమానాలు పడిన తర్వాత, అన్ని బాధలు పడిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా మళ్ళీ రాజకీయాలు చేయాలని కోరుకోడు, ఏ ఒక్క యువకుడు కూడా, ఏ ఒక్క సామాన్యుడు కూడా మళ్ళీ అంతటి సాహసం చేయడు. కానీ ఎందుకు నేను ఈ రాజకీయాలు చేస్తున్నా? నాకు ఇష్టం లేదు ఈ రాజకీయాలు చేయాలని, ఈ రాజకీయ వ్యవస్థపైనే నాకు నమ్మకం లేదు, కానీ ఎందుకు రాజకీయం చేస్తున్నా? నమ్ముకునే వాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో, నమ్ముకునే వాళ్ళను నట్టేట ముంచలేక నేను ఈ రాజకీయం చేస్తున్నా. ఆ రోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని కాదని, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాదని, మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తిని కాదని, గౌరవ్ వెంకటరెడ్డి అనే వ్యక్తిని కాదని ఎంతోమంది యువకులు నా వెంట తిరిగినారు. 40 సంవత్సరాలున్న వయసు ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి, ఒక వ్యక్తికి మోసం జరిగితే మామూలే లేరా ఈ రాజకీయంలో అనుకుంటారు. కానీ 25 సంవత్సరాలు వయసు ఉన్న ఒక యువకుడికి మోసం జరిగితే మళ్ళీ జీవితంలో ఈ రాజకీయాల జోలికే అతను రాడు. అటువంటి నమ్ముకున్న యువకుల నమ్మకాన్ని నిలబెట్టడం కోసమే ఈరోజు తప్పక నేను ఈ రాజకీయాలు చేస్తున్నాను. ఏమన్నా ఏం జరుగుతుందన్నా, మా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో సిద్ధార్థ రెడ్డి గారు పోయి ప్రజల తరపున నిలబడితే సిద్ధార్థ రెడ్డి వాడిపైన దాడి చేసినాడు, వీడిపైన దాడి చేసినాడు,
సిద్ధార్థరెడ్డి నుండి నలుగురికి ప్రాణహాని ఉంది అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుడు రిపోర్ట్లు పంపిస్తున్నారు. సరేలేరా, జగన్ అన్నకు ఎక్కడ దూరం చేస్తారో అని భయపడి పక్కకు పోతే సిద్ధార్థరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నాడు. సిద్ధార్థరెడ్డి బీజేపీలో చేరుతున్నాడు. సిద్ధార్థరెడ్డి నియోజకవర్గానికి రావడంలే కాబట్టి గౌరు ఫ్యామిలీ బ్యాక్ టు పెవిలియన్ అంట. వార్తా పేపర్లో పెద్ద పెద్ద శీర్షిక రాసినారు, బ్యాక్ టు పెవిలియన్. జిల్లాలో ఉండే పెద్ద పెద్ద నాయకులందరూ మంతనాలకు జరుపుతున్నారు అని చెప్పి రాస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? మా నందికొట్కూరు నియోజకవర్గంలో ఈరోజుటి కూడా మా నందికొట్కూరు నియోజకవర్గ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నాయి కాబట్టే ఇటువంటి ప్రచారాలన్నీ కూడా జరుగుతున్నాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో జరిగిన తన మొట్టమొదటి స్పీచ్లోనే ఒక మాట చెప్పినారు, ఏమో తెలుసా? ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి పార్టీ మారాలంటే తన పార్టీకి తన పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలని చెప్పినారు. అది కేవలం ఎమ్మెల్యేలకే కాదు సార్ వర్తించేది, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా వర్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.